శ్రమ కలుగ మునుపు శ్రమ కలుగను అది పాయింట్ లేఖన ప్రకారం అర్థం చేసుకోండి అంటే భక్తులు అట్లాడు అయ్యారే లైన్ తప్పా ఎప్పుడు అప్పుడు లైన్ తప్పి నేను ప్రవర్తిస్తుంటే శ్రమ వచ్చేసింది శ్రమరాగారి ఇప్పుడు ఏం చేశాను నేను లైన్లోకి వచ్చాను ఎక్కడికి వచ్చాను దారిలోకి వచ్చా శ్రమ కలుగ మునుపు ఎక్కడ పోయారు ఇప్పుడు దారి తప్పా ఇప్పుడు ఎప్పుడైతే నాకు దారి తప్పి నన్ను దారిలో పెట్టడానికి కోరుకున్నావో అప్పుడు శ్రమ అనుమతించాడు దేవుడు ఆ శ్రమ ద్వారా ఏమైపుడు దారిలోకి వచ్చేస్తాం కాబట్టి శ్రమ రగానే మీరు ముందు ఏం చేయాలి తెలుసా ఈ శ్రమకు కారణం నేనేనా అని పరిశీలన చేయాలి ఈ శ్రమ నాకు కలగడానికి కారణం నేనేనేమో అని పరిశీలన చేసుకోవాలి మీరు మీకొచ్చిన శ్రమకు కారణం మీరో కాదో పరిశీలన చేసుకున్నప్పుడే ఆత్మీయ జీవితంలో రెండో అడుగు ఆశీర్వాదకరంగా వేస్తారు ఆత్మీయ జీవితంలో శరీర సమ జీవితంలో వేయవలసిన అడుగు మేలుకరంగా వేస్తారు ప్రతి వాళ్ళు ఒక అలవాటు అయిపోయింది సైతానం కాడు సైతానం గాడు సైతన్ ఓరన్న ఆయన పందెం పుంజ మీద పందెం కడతాడు కానీ ఏమంటే కాలు కాళ్ళు చేతులు సరిగ్గా లేని రెక్కలు సరిగ్గా లేని కాలు రెక్కలు సరిగ్గా లేని కోడి పుంజి పందెం కడతాడా నువ్వు ఆరోగ్యంగా ఆత్మీయంగా ఉంటే నీ మీద వాడు చూపు ఉండదు కానీ నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా లేకపోతే వాడు చూపు నీ మీద ఉండదు ఎందుకంటే నువ్వు వాడికాబట్టి కాబట్టి కాబట్టి వాక్య వాక్యభాగం అంటున్నాడు నాకు శ్రమ కలిగకు ముందు పెంచేసే దారి తప్పా శ్రమ ఏం చేశాను ఇప్పుడు లైన్లోకి వచ్చా ఎక్కడికి వచ్చాను లైన్లోకి వచ్చా శ్రమ వచ్చింది ప్రభా దారి తెప్పడం నేను దారిలోకి వచ్చేసా దేవుడి స్తోత్రం కాక కాబట్టి ఎప్పుడైనా శ్రమ కలిగేటప్పుడు అది మనమే కారణమేమో పరిశీలన చేసుకోవటం చాలా మంచిది మంచిది అలా పరిశీలన చేసినప్పుడు సత్యం బయలుపడినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటాం ఒక చిన్న జరిగిన సంగతి చెప్తారు ఒక పేద కుటుంబం కవులకి పొలం తీసుకున్నారు కవులకి పొలం తీసుకున్నారు కవులకి ఆ కుటుంబం పార్ట్నర్షిప్ మీద పార్ట్నర్షిప్ మీద ఒక గేదె కూడా మేపుతున్నారు పార్ట్నర్షిప్ అనమాట సగం వాళ్ళకి సగం వీళ్ళకనే పార్ట్నర్షిప్ కోసుకొని తిట్టం కాదు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనమాట సగం వాళ్ళకి సగం వీళ్ళకని ఒప్పుకున్నారు ఉండడానికి ఇల్లు లేదు అయితే పొలంలో కవులు తీసుకున్నారు కదా కవులు తీసుకుని పొలంలోనే ఒక చిన్న తాటా పందిరేసుకొని ఒక గుమ్మం పెట్టుకొని తడికిలు కట్టుకొని ఒక పక్కన నివాసం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు చూడండి వాటాకి పార్ట్నర్షిప్కి గేదె ఉంది అంటే గేద కొనే కెపాసిటీ లేదు అద్దెకెళ్ళే కెపాసిటీ కూడా లేదు కాబట్టి ఒక చిన్న గుడిచ వేసుకున్నారు పొలం కవులు పొలం వీళ్ళండి ప్రార్థనకు కరెక్ట్గా వచ్చేవాళ్ళు అంటే కుటుంబ సమేతంగా చర్చీలు ఎప్పుడు వాళ్ళే ముందు ఉంటారంట చర్చీలు వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకుంటారట పొత్తులు లెగుస్తారట బాగా ప్రార్థన చేసుకుంటారట పాస్టర్ గారు అడుగుతారు పాస్టర్ గారు మా గవర్నమెంట్ మర్చిపో అయ్యారు ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు మా టెలిపర్సన్ గారు అంటారంట కొన్నిసార్లు వీళ్ళే తెలుసుకుంటారంట ఎక్కడ ప్రార్థన ఏంటని వాళ్ళే తెలుసుకొని వచ్చేవాళ్ళు కొన్నిసార్లు కొంతమంది చూస్తే నమ్మొస్తుంది నా నమ్మొస్తుంది ఏంటంటే

మరి ఇలాంటి క్రమానికి ప్రతిసారి ముందొచ్చి నీవు అలా వస్తూ ఉంటే దేవుడు చేశాడు ఎక్కడైతే కవులు పొలంలో పనిచేశాడో ఆ పొలం కొనే కెపాసిటీ దేవుడు ఇచ్చేసాడు ఇప్పుడు చప్పం కొట్టాలి తర్వాత చంపలేసుకోవాలి జరగబోయేదండి ఇప్పుడు కవులు పొలం కొనేసుకోవాలి సొంతంగా వాళ్ళే పొలంతో పాటు ఈ గ్యాదర్ కూడా కొనేసాడు పార్ట్నర్షిప్ క్యాద దాంతోపాటు కొన్ని గ్యాధలు కొన్నాడు ఇక పాలు పితుకుతున్నాడు బాగా చక్కగా ఇప్పుడు పాకాల వండబుద్ధి కాదు అంతే కదండి ఏమి లేనప్పుడేమో ఇచినకర తీసుకుంటాం కొంచెం వస్తేనేమో ఫ్యాన్ కొనుక్కుంటాం ఇంకొంచెం వస్తేనేమో ఎయిర్ కూలర్ కొట్టాం ఇంకొంచెం వచ్చేస్తే ఇంక అప్పటికి సాలకపోతే ఐస్ గడ్డలు పడుకుంటాం వినండి ఇప్పుడు సత్యం వినండి అంటే మనిషి క్వాలిటీ జీవితం జీవించకూడదని దేవుడు కోరుకూడదు సుమా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక టాటా పిల్లలా బతకాలి మీరు తెలుసా మీరు మీరందరూ ఏదో ఎక్కడో ఏదో అట్టడుగున్న వారికి ఉండాలని దేవుడు కోరుకోడు మీరు ఏ వృత్తి చేసినా మీరు బోరి పని చేసినా ప్రియాల పని చేసినా ఇళ్ళమ్మడి పని చేసినా పొలంలో పనిచేసినా మీరు పొలం పనికి కారులు వెళ్ళాలి చాలేగా రాబో పెట్రోల్ సరిపోయి డబ్బులు ఇస్తారా మా మీకు డబ్బులు ఇస్తారు ఆ స్థితి రావాలి దేవుడి ఉద్దేశం అది విదేశాల్లో దొడ్డు గడిగే వాళ్ళు కూడా కార్లో వస్తారు తెలుసా మీకు ఎక్కడ చాట్లెట్స్ వెళ్ళిపోరు దొడ్డు గడిగే వాళ్ళు కూడా కార్లో వచ్చి దిగుతారు ఉంది కాబట్టి వాక్యలేఖ ప్రకారం చెప్తున్న సాక్ష్యం వారు గేదలు కొనేశారు అమ్ముతారు బాగా ఊళ్ళో వాళ్ళంటే ఎవరో ఒకప్పుడు లెక్కలేదు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసారు బంగారం కొన్నారు మంచి బట్టలు కొంటున్నారు ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాడు మంచిగా ప్రార్థన పెట్టాడు అయిపోయింది తర్వాత ఏం జరిగింది తెలుసా పిల్లరా తర్వాత ఏం జరిగింది తెలుసా ఎప్పుడైతే ఈ గృహప్రవేశం అయిపోయింది పొలం కొనేసాడు గేదెలు కొనేసాడు మెల్లిగా ప్రార్థనలు లేనక్కడిగా వేస్తున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడికి చేస్తున్నారు ప్రార్థనలో వెనకడుగు వేస్తున్నారు సరే పాస్టర్ గారు వెళ్ళాడు చెప్పాడు పామా ఏంటమ్మా ఇంతకుముందు బాగా ప్రార్థన కొంచెం రాట్లేదు ఏంటమ్మా అంటే అయ్యారు ఏమనుకోమా అక్కడ అయ్యారు కొంచెం పని ఎక్కువైంది ఏమైంది ఒకప్పుడు వీళ్ళు పనిచేసే వాళ్ళు పొలంలో ఇప్పుడు వీళ్ళ పొలంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళకే కేదలకి మేపేవాళ్ళు ఉన్నారు ఇంకా తెలుసా సార్ కోళ్ళపారం కూడా వచ్చేసింది కోలఫారం వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమనుకుంటారు అందరు ఇల్లు దేవుడు కాపాడు మమ్మల్ని దీవించాడు దీవించాడు అనుకుంటారు లేదా చూసేవాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు బా దేవుడు నమ్ము ఇల్లు దేవుడు దీవించాడు అనుకుంటారు లేదా మళ్ళీ చెప్తున్నా దీవెన అంటే ప్రార్థన చేసి ఆస్తులు సంపాదించడం కాదు ఆత్మీయత సంపాదించుకోవటమే నిజమైన దీవెన ఆస్తులు సంపాదించడం కాదు ఏ లోకస్తులకు ఆస్తులు లేవా ప్రార్థన ఆస్తి సంపాదించడం చెప్పడం కాదు సాక్ష్యం ప్రార్థన కలిగి ఆత్మీయతను సంపాదించావా ఒకప్పుడు అరగంట ప్రార్థనది ఇప్పుడు రెండు గంటలు ప్రార్థన అయిందండి దేవుని స్తోత్రం ఒకప్పుడు ఒక పది నిమిషాలు స్థుతి ఆగవంటి ఇప్పుడు ఏడు సార్లు చేయగలుగుతున్నా దేవుని స్తోత్రం ఒకప్పుడు అండి నేను దేవుళ్ళు ఎక్కువ చెప్పు కనిపెట్టే వ్యక్తిని కాదు ఇప్పుడు ఎక్కువ చెప్పు కనిపెడుతున్నా ఒకప్పుడు క్రమాలు తక్కువ వెళ్ళేవాడి అండి ఎక్కువ వెళ్తా అది ఫలింపు అంటే ఒకప్పుడు అండి మాకు లేదండి ఇప్పుడు చూడండి ఎంత మంచి ఇల్లు ఇచ్చాడో ఒకప్పుడు ప్లాస్టిక్ యాడ్ తీసి తిరిగారండి చెవుల్లో ఇప్పుడు చూడండి అండి చూసుకొని వచ్చిన వచ్చాం అని కథలు చెప్పడం కాదు ఈ కథలు కాదు సరే వీళ్ళకి బాగా సమృద్ధిగా ఉంది అన్నీ బాగున్నారు ఫాస్టర్ గారు వెళ్తారమ్మా రమ్మా అని వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యారు మీకు తెలియదేముంది కోళ్ళఫాన ఉందా ఆ గుడ్లు తీయాలా ఆ కోళ్ళు సగం చూడాలా అమ్మాలా గేద ఉందా వీళ్ళంత పని చేయించాలా ఆ పాలంతా కేంద్రానికి వెళ్ళాలా మళ్ళీ డబ్బులు వసూలు చేయాలా ఈ బ్యాంకులో వెయ్యాలా మళ్ళీ ఎవరికి ఇవాల్సి వాళ్ళకి ఇవ్వాలా ఎంతమంది పనోళ్ళు ఎన్ని రకాల మేతలు కొనాలి ఎన్ని రకాల పనులు అమ్మో దీనితోడు మళ్ళీ మాకు దీనితో చదువుకునే పిల్లలు మాకు బాబా బాబాబా ఏవరకు ఒకటి అయ్యారు మేము రావట్లేదని రాకపోయినా అయ్యారో అయ్యారో ప్రార్థన రాకపోయినా మా మనసులో దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు ఏమా భోంచకపోయినా మనసులో భోంచేదానా కడుపు నిండుద్ది అయ్యారో మీ ఇంటి రోజు పర్లేదు రోజు రోజు భోంచిన పర్లేదు మనసులో భోంచేస్తున్నా అని చెప్పు నిండుద్దా కడుపు కడుపు నిండుద్దా చాలామంది చెప్పి మరి చర్చికి రాకపోయినా అండి నాలో దేవుడి మీద మాత్రం నమ్మకం చాలామంది నమ్ముతున్నాడు అంటారు ఇవన్నీ నిష్ప్రయోజనమైన మాటలు ఎన్ని దేవుడు ఒప్పుకోడు అంగీకరించాడు దేవుడు సరే పాస్టర్ గారు చెప్పాడు వెళ్ళిపోయాడు రాటలా కొంచెం ఆశ్రతి పడిన తర్వాత వాళ్ళ మాట మారిపోయింది వాళ్ళు చూపు మారిపోయారు ఇస్తా తీసుకెళ్ళండి అయ్యారు మమ్మల్ని నిష్కించి మాకు నేసేదికి వచ్చేవాడు అంటే డబ్బు రాగానే కళ్ళు ఎక్కడికి వచ్చినాయి చెప్పాలి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు బండి రూట్ తప్పిందా రూట్లో ఉందా చెప్పండి అమ్మా గారు వచ్చి ప్రార్థన పిలిస్తేనే ప్రార్థన రాట్లా నువ్వు ఇక నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా ఇంట్లో బైబిల్ చదువుతావా ఇక దేవుడు ధ్యాస నీకు ఉంటుందా ఎంత చెప్పు పేడ సంపాదించే బేడా పాలు డబ్బు ఇదే ఆలోచన నీకు సరే గారు చెప్పేశాడు అయ్యా పరిస్థితి నీ ఇష్టం చెప్పేశాడు రెడ్డి బాబు మనం ఆకండి చెప్పేశాడు చెప్పేస్తే వాళ్ళు లక్ష్య పెట్టలేదు మరలా పాస్ట్ గారు వెంట వెంటనే వెళ్తే బాగోదు డబ్బు కొనవలు అయిపోయారు కదా పేదవాడింటికి పదే పదే వెళ్తే పర్లేదు కానీ ధనవంతుడింటికి పదే పదే వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా మేము కానుకిస్తున్నాం కాబట్టి అయ్యారు ఎత్తనాడు అనుకుంటారు ఒకవేళ వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోయినా అందుకో చూసావా ధనవంతులు కాబట్టి వాళ్ళింటికే పదే పదే వెళ్తున్నాడు అని ఏడుచాడు కొంతమంది ఉంటారు మనకి దేవుడిచ్చిన సంఘములో ధనవంతులైనా పేదవాళ్ళైనా సమానమే మనకు దేవుడిచ్చిన సంఘములో ఉద్యోగస్తులైనా కూలివారైనా సమానమే ఎవ్వరికి ఏ లోటు ఏ లోటు చేయం అందరికీ ఒకే రకంగా చేస్తాం సరే పేనండి సరే బాగా పనులు బాగా ప్రతిఫలం వచ్చేసింది ఇప్పుడు మెల్లిమెల్లిగా సినిమాలు చూడటం మొదలెట్టేశారు వీళ్ళు మెల్లిమెల్లిగా ఊళ్ళో ఫంక్షన్కి వెళ్ళటం మొదలెట్టేశారు ఫంక్షన్కి టైం ఉంది వీళ్ళకి ప్రార్థన టైం లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చే టైం లేదు ఫంక్షన్లో కనిపిస్తున్నారు పెళ్ళిళ్ళు కనబడుతున్నారు అబ్బా ఆ బట్టలు ఆ డ్రెస్సులు బంగారం అబ్బా 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 ఇక కారు ఇక ఈ జోరులో ఉన్నారు ఇంకా ఆత్మీయంగా చచ్చావే అని ఆలోచన లేదు వాళ్ళకి దేవుడు చూశాడు 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 లైన్లో పెట్టాలనుకున్నాడు చెప్పడు ఎక్కడ పెట్టాలన్నాడు మళ్ళీ పక్క ఎవరిని ఎలా లైన్లో పెట్టాలి దేవుడు బాగా తెలుసు చెప్పాడు ఎవరిని ఎలా కొడితే లైన్లోకి వస్తారో దేవుడు తెలుసు చెప్పండి సరే సరే దీవెన్లన్నీ పొందుకొని దీవెనలో మునిగి తేలుతూ దేవుడిని నేను పక్కన పెట్టావు కదా ఇప్పుడు నీ బంధువులు అవసరమయ్యారా ఇప్పుడు నీ స్నేహితులు అవసరమయ్యారా ఇప్పుడు నీకు స్టాఫ్ అవసరమయ్యారా ఇప్పుడు నీకు ఆ దేశంలో దేశం దేవుడు ఆలోచించాడు పాస్ట్ గారు మళ్ళీ కొండ రోజులు తిరిగి వచ్చాడు సరే వాళ్ళు ఏదనుకుంటా అనుకున్నారు లేదా వచ్చాడు పాపం వస్తే ఏమ్మా ఎందుకమ్మ ప్రార్థన ఏం చెప్పమంటావు అయ్యగారు మా బాధ నువ్వేం ప్రార్థన రమ్మంటా ఏం తేడో ఏమో అనేసి ఒకే మాటతో అది అంటే కోళ్ళ పొరలు కోళ్ళు మొత్తం తెగులు వచ్చింది అయ్యారు మొత్తం చచ్చిపోయినాయి అయ్యారు శుభం ఇప్పుడు ఏం పడింది నీకు ఏం పడింది ఇప్పుడు దెబ్బ పడింది కోలఫరాన్ని నేను చిచ్చు పెడితే తప్పు కానీ ఆయన తెగులు పంపితే ఎవడం చేస్తాడు మాత్రం ఊడ్చుకుపోయినాయి దెబ్బ పడింది కదా ఇప్పుడు అమ్మా నా మాటని ఇప్పటికైనా ఒకప్పుడు మీకు ఏమి లేదు ఏమీ లేని మిమ్మల్ని దేవుడు దీవించాడు బ్రతకటం ఎందుకు అనుకునే స్థితిలో దేవుడు దీవించాడు చచ్చిపోతే అనుకునే స్థితిలో దేవుడు దీవించాడు పది మందికి భోజనం పెట్టే వాళ్ళకి తయారు చేశాడు కొంతమంది పనివారిని మీకు ఇచ్చాడు ఇప్పటికైనా మారండి ఆ కోలపాలం దెబ్బ తినిందంటే దేవుడు ఏదో మిమ్మల్ని లైన్లో పెడతానికి ఇది చేస్తాడని చెప్తే మా బాధల్లో మేము ఉంటే మళ్ళీ దేవుడు గురించి చెప్తామంటే అయ్యగారు ఏం దేవుడు ఏమో ఉంటాను అయ్యగారు వెళ్ళిపోయింది ప్రార్థన చేయడం చెప్పట్లా ఉంటానైనా వెళ్ళిపోయింది పాస్టర్ గారు బాధపడితే వెళ్ళిపోయాడు అయినా చర్చి అట్లా ఇల్లు సరే కొన్ని రోజులు మళ్ళీ వచ్చాడు ఏంటమ్మా చర్చి ఏమి రమ్మంటావు అయ్యగారు ఏమి రమ్మంటావు ఏం చెప్పమంటావు గేదెలు పాలేవట్లా లక్షలు పెట్టుకున్నాం గ్యాధని సగం రేటుగా అమ్మేసాం అమ్మకపోతే మా దగ్గర ఉంటే లాస్ అంట మాకు గేదల వల్ల కూడా లాస్ అయిపోయాం అయ్యారు అవునమ్మా అంతేకాదు ఇంక విషయం చెప్పాలి నీకు మేము పొలంలో కూడా లాస్ అయిపోయాం పంటంతా తెగులు వచ్చేసింది పంటంతా పోయింది అయ్యారు అవునమ్మా అంతేకాదు మా పిల్లలు కూడా ఫెయిల్ అయిపోయారు అవునా అవునమ్మా పక్కన చెప్పండి ఎవరిని ఇళ్ళలో పెట్టాలో దేవుడికి బాగా తెలుసు అర్థం ఎంత దేవా దేవునికి బాగా తెలుసు ఎవరిని ఎలా లైన్లో పెట్టాలో మొత్తం మళ్ళీ ఊడ్చుకుపోతున్నాయి మొత్తం ఊడుచుకుపోతాయి మళ్ళీ ఊడ్చుపోతున్నాయి ఊడ్చుపోతుంటే సగజంగా మనుషులకు వచ్చి ఆలోచన తెలుసు అండి ఎవడైనా దిష్టి పెట్టాడేమో ఏం పెట్టాడు ఊళ్ళో వాళ్ళు ఏడుపులోని మా మీదే పడ్డాయేమో నేను చెప్తున్నాను ఎవరైనా మన మీద చూసి అబ్బా ఏం సంపాదించే పేట గారు అంటే దేవుని స్తోత్రం పైకి వస్తాం దేవుని స్తోత్రం వాడు మంచి మాటే కన్నారు అమ్మో 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 ఏ ఉందిరా కారంటే ఇంకా పైకి వెళ్తాం పాపం తెలియని వాళ్ళే రాస్తారు పాపం చూసి ఒక రోజు నేను కారులో వెళ్తా ఉంటే ఆటో మీద రాశాడు నన్ను చూసి ఏడవ అని ఇంకొక రాశాడు తెలుసా అయ్యా బాబు లోన్లో కొన్న బండి యడామాకణం రాశాడు ఎంత భయం వచ్చు ఎలా ఎడుతారు చూసారు ఆ బాగుపడ్డప్పుడు వాడుకొని ఈడుకొని పడిపోద్దు అనుకుంటారు పోతా ఉంటే అనుకుంటారు ఎవడో దృష్టి దగ్గింది పోయిందంటారు ఒకటి రెండోది రెండోది మనం ఉన్న ఇల్లు కలిసిన అట్లా ఏ ఇల్లు మన ఉన్న ఇల్లు మరి ఆ ఇంట్లోనే కా కోళ్ళపారం వచ్చింది ఆ ఇంట్లోనే కానీ నీకు ఆస్తులు వచ్చినాయి ఆ అంటే ఆ ఇల్లు వల్ల వచ్చిందా నీకు దేవుని వలన కలుగుతుంది ఎవరి వల్ల దేవుని వల్ల ఏదైనా కలగాలి అది మర్చిపోకూడదు కానీ నా డబ్బు రాగానే డబ్బు పోగానే లోక సంబంధం ఆలోచిస్తే చాలా మంది చాలా తప్పది అది దేవుడు మెచ్చే పని కాదు దేవుడి మెచ్చే పని కాదు దేవునికి ఇష్టం ఉండదు ఈ ఉద్దేశంతోనే చాలా మంది నాలాగ లాగా ఉన్నా చుక్కలు పడతాయి దిష్టి చుక్కలు ఎవరికి ఎవరికి పిల్లలకి దిష్టి చుక్కలు ఏ ఆడుగుంటే నాలే ఇండిలాగా ఉంటాడు లైట్ అయిపోతే కనిపించాడు నాలాగే కానిపడిపోతే అందగాడు లాగా ఆడికి అన్ని బొట్లు గంట అమ్మో అందగాడు అంటారట ఒక గంట రాంగ్ వచ్చేస్తాడు హ్యాచ్ హ్యాచ్ అంటాడంటేసి ఆలోచన పెద్ద రాష్ట్రంలో కాటు కంపెనీ బాగు చుట్టూ మీరు అందరూ కలిసి పక్కన చెప్పండి ఎవరిని ఎలా పెట్టాలి దేవుడు బాగా తెలుసు చెప్పండి ఆఖరికి మళ్ళీ మట్టానికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వచ్చాడు అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కట్టుకోవడానికి బట్టలు లేవు నీకో ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు సరైన ప్రయాణ సౌకర్యం లేదు ఆ తినమని నీకున్న ఆత్మీయ మనసు ఉందా ఆ త్రిమెండి మీకున్న ఆత్మీయ నడబడి మీకుందా మీరు మానేశారు కాబట్టే దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఇప్పటికైనా ఈ శ్రమ నా వల్లే వచ్చిందని గ్రహించి ఎక్కడ తప్పిపోయారు ప్రభు లైన్లోకి వస్తా అని చెప్పి లైన్లోకి రా నీ శ్రమ పోయిద్దని చెప్పాడట అప్పుడు వాళ్ళు పక్షాతపడి సంఘాన్ని పిలుచుకొని మళ్ళీ ప్రార్థన పెట్టుకొని వారి తప్పు ఒప్పుకొని మాలా తప్పులు మీరు బయ చేయమాకండి అని చెప్పి హెచ్చరిక చేసి చక్కగా మళ్ళీ దేవుళ్ళు కొనసాగితే స్టెప్ బై స్టెప్ మళ్ళీ దేవుడు వారు దీవించాడు కలుగును కాక ఇప్పుడు వాళ్ళకి ఆ శ్రమ రావటం వాళ్ళు దారి తప్పిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు దారిలోకి వచ్చేసారు వచ్చారు మళ్ళీ ఆ వచనం చదవండి నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచనం ఆ లైన్ తెప్పా ఇప్పుడు లైన్ లోకి వచ్చా లేదా వచ్చాడు రెండోది నడుచుకొని ఇప్పుడు పొద్దున్నే ప్రార్థనకి ఇప్పుడు అడుగుతున్నారు కుటుంబ సమేతంగా ప్రార్థనకి ఇప్పుడు చదువుతారు బాగా బైబిల్ ఇప్పుడు ఫ్రెండ్స్ జోలికి వెళ్ళట్లా ఇప్పుడు బంధువులు దగ్గర పరిగెత్తట్లా ఇప్పుడు పొరుగులు దగ్గరికి పరిగెత్తట్లా బాబు ముందు దేవుడు కావాలి బాబా ఇదరా నాయన వద్దురా బాబా మీరు అందరూ ఎందుకు వస్తారు నాకు తెలుసే నా డబ్బులు నా దగ్గర వస్తున్నారు ఒకప్పుడు నా దగ్గర లేనప్పుడు ఎవరు చూసారా మాకు నా ముఖం మీరు ఎవరు చూసారా ఒకప్పుడు నాకు కారు లేనప్పుడు ఇల్లు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు బంగారు లేనప్పుడు ఈ ఆస్తులు లేనప్పుడు నా ముఖం చూశారా చేదరించుకున్నారు నీ కుంభంలోకి వస్తారని భయపడ్డారు మీరు ఇప్పుడు నా చుట్టూ మీరు ఏగల్లా తిరుగుతారు మీ నా ముందు దేవుడే తర్వాత మీరు అని వాళ్ళందరి స్ట్రిక్ట్గా మారిపోయారు అవును డబ్బు ఉంది కాబట్టి బంధువులు సమకూరుతారండి డబ్బు ఇవ్వాల్సి వస్తే పారిపోతారు బంధువులు స్నేహితులైన అంతే డబ్బు ఉంటే పాలన ఫ్రెండ్ అంటారు అవసరం తిరిగి వచ్చి అడుగుతారు వాళ్ళు సరే ఉండకుండా అవసరం లేకపోయినా కావాలని పొరుగు వారైనా సరే ఆ వాళ్ళు మంచి ఓదగలవాళ్ళు అలా చూస్తారు వద్దు అటువంటి వాడు మనకు మనకు కలిగిన శరీరక సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి మన చుట్టూ ఏగల్లాగా బెల్లం చుట్టూ వేయగల్లాగా సమ్ముకూడే జనాంగం మనకు వద్దు మనకి ఉన్నా లేకపోయినా దేవుడిని ప్రేమతో ప్రేమించే ఆత్మీయులు మనకు కావాలి అటువంటి సంఘం మనకు కావాలి తర్వాత దేవుడు వారిని ఆస్వాదించడం ప్రారంభిస్తే స్టెప్ బై స్టెప్ పైకెక్కారు ఆత్మీయతలో శారీరకంగా ఆశం పడిన దానికంటే ఎక్కువ మెట్టిక్కరు దేవుడి కాక దేవుడు నీకు ఇచ్చిన శారీరక సంబంధమైన ఆశీర్వాదాలను మీరు స్థిరపరచుకోవాలంటే ఆత్మీయతలో మీరు పై స్థానములో ఉండాలి నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం కంటే కూడా ఆత్మీయతలో మీరు పై స్థానంలో ఉండాలి అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే ప్రకటన తిట్టించుకొని తిట్టుకోకూడదు నేను ధనవంతుణ్ణి ధన సంపన్న ధన సమృద్ధి చేసుకుని ఉన్నా అని చెప్తున్నాడు దిక్కుమాల్లో దరిద్రుడా అని దేవుడు చెప్పాడు తిట్టాడు సంఘాన్ని ఆ సంఘం తెలుసా డాక్టర్ల సంఘం డాక్టర్లు ఆ సంఘంలో మేము సంపన్నులో ధన సమృద్ధి సంపాదించాం మా దగ్గర చాలా డబ్బు ఉంది అని దేవుడు చెప్పాడు దరిద్రుడా దరిద్రుడా అన్నాడు ఎవరిని ఆ ధనవంతుని పట్టుకొని సంఘంలో ధనవంతుని పట్టుకొని డబ్బు ఉందిరా ఆత్మీయంగా మీకు జబ్బు ఉందిరా అది బాగు చేసుకోండి ముందు ఆత్మీయంగా మీకు జబ్బు చచ్చింది ఎప్పుడో చచ్చిపోయింది మీది ఆత్మీయ నడవడి ఎప్పుడో పోయింది అది బాగు చేసుకో అని దేవుడు వాక్యంలో వార్నింగ్ ఇచ్చాడు పక్క ఉన్న మళ్ళీ చెప్పండి ఎవరిని ఎలా లైన్లో పెట్టాలో దేవుడు తెలిసి చెప్పండి సమకలుగు మునుపు త్రోవ విడిచిపెట్టాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు శమకలంగానే త్రోవలోకి వచ్చాడు రెండోది ఏంటి ఇప్పుడు నీ వాక్యమును నేను అనుసరించుచున్నాను ఏం చేస్తున్నాను అంటే పక్కన పెట్టిన వాక్యానుసారమైన క్రియ ఇప్పుడు ప్రారంభమైంది అయ్యగారిలో ఎప్పుడు ఏమొచ్చినప్పుడు చెప్పడు ఏమొచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఇప్పుడు లైన్లోకి వచ్చాడు రెండోది లైన్లో వెళ్తున్నాడు ఇప్పుడు దేవుడు స్తోత్రకలు కాక లైన్లోకి రావటం వేరు లైన్లో ముందుకెళ్ళటం వేరు అదేంటి మాకు తెలియదు అంటారేమో సినిమానికి మీరు అందరూ లైన్లోకి రావటం వేరు లైన్లో ముందుకెళ్ళటం లైన్లోకి వెళ్ళి ముందుకెళ్ళపోతే ఏమంటాడు రే అంటాడు అవునా ఏ ఎవడాడు ముందుకెళ్ళలేదు హెచ్చా అంటారు అవునా కదా అంటారు అంటారండి ఏ ఆగండి పది మంది ఉన్నారు అయిపోని అందరూ అయితే ఒక్క తోపు దూసి వెళ్ళిపోతాడు అవునా లైన్లోకి రావటం వేరు లైన్లో వెళ్ళటం కూడా లైన్లోకి వచ్చాడు ఈ వాక్యమును నేను అనుసరిస్తున్నా అంటే లయన్లో నడుస్తున్నాడు ఇప్పుడు దేవుని దేవుడి స్థోత్రకాయుడు కాక లయన్లో నడుస్తున్నాడు ఇప్పుడు డెబ్భై ఒకటో చూస్తుందవంటే నూట పంతొమ్మిది కేర్తున నేను డెబ్భై ఒకటో వచ్చినో నేను నీ కట్టడలను నీ కట్టడలను నేర్చుకొని నట్లు నేర్చుకొనున్నట్లు శ్రమ శ్రమనొంది నాకు మేలా ఏను డెబ్బై ఒకటో వచ్చినో నాకు మేలాయను నాకు మేలాయను అంటే అర్థమైన ఇప్పుడు శ్రమ ఏమైంది ఇప్పుడు మేలుగా మారింది నువ్వు దారి తెప్పావు దారి తప్పేశావు దారిలో తీసేవాళ్ళు కాబట్టి శ్రమ పంపించాడు దేవుడు ఆ శ్రమ కారణం మీరే దేవుడు కాదు శ్రమకు కారణం మనమే శ్రమకు కారణం మనమే దారి తెప్పే కాదు దారిలో పెడతాను శ్రమ తెచ్చాడు ఎప్పుడైతే దారిలో పెట్టాడో శ్రమ వచ్చిందో దారిలో నడవడం నేర్చుకున్నావు ఎప్పుడైతే నడవడం నేర్చుకున్నావో ఆ శ్రమ నీకేం చేసింది మేలు చేసింది ఏం చేసింది చెప్పాలి ఏం చేసిందంటే ఇప్పుడు మూడు మాటలు శ్రమ నేను లైన్లో పెట్టుద్ది శ్రమ లైన్లో నడిపిస్తుంది శ్రమ నీకు మేలుగా మారుద్ది ఎలా మారుద్ది నీకు మేలుగా మారిపోద్ది శ్రమ దేవుడి మాటలు మీకు అర్థమైందా పక్క వాళ్ళు చెప్పండి ఎవరిని ఎలా లైన్లో పెట్టాలి దేవుడి దర్శనం చెప్పండి నాకు దేవుడు వచ్చేట్లా అయితే ఇట్లా అనే ముందు తమ లైన్లో ఉన్నారో పోయారో చూసుకోండి అర్థమైందా లైన్లో ఉన్నారో లైన్ తప్పారో చూసుకోండి అప్పుడు మీకు దేవుడు సహాయం చేస్తాడు అర్థమైందా మళ్ళీ పక్క వాళ్ళు గుర్తుగా చెప్పండి ఎవరిని ఎలా లైన్లో పెట్టాలి దేవుడి దర్శనం చెప్పండి మనలో కూడా ఎలా లైన్లో పెట్టాలి దేవుడు తెలుసు అని చెప్పండి లైన్లో ఉన్నావా తప్పేవా అడగండి ఎందుకంటారు అట్లే లైన్లో ఉన్నావా తప్పావంటే ఏం చెప్పారు మీరు దేవుడు తెలుసు అని చెప్పాలి దేవుడు స్తోత్రం